కార్యక్రమం మనకి ఈరోజు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి కారణమైన ఐవీసీఎల్ యాజమాన్యం, మరి ముఖ్యంగా మనకి గ్రూప్ డైరెక్టర్ సుధాకర్ గారికి, అలాగే సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, ఇలా ఇతర అధికారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మొత్తం కార్యక్రమానికి మనకి ఓవరాల్ కోఆర్డినేషన్ చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నాం ఎయిడీ డిసేబుల్ మాధవి గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ. సో మీ అందరికీ తెలుసు, గత ఐ థింక్ ఒక 4-5 మంత్స్లో కూడా ఐవీసీఎల్ యాజమాన్యం సహకారంతో మోర్ దెన్ 1 crore పైన మనము రకరకాల సీసర్ యాక్టివిటీస్ మనము తీసుకున్నాం. అంటే మనకు విమ్స్లో ఒక సుమారుగా వీళ్ళు ఒక 60 లక్షలకి ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారు, అది హెల్త్ పరంగా. అలాగే మరి డిసేబుల్ పీపుల్కి, విభిన్న ప్రతిభావంతులకి మనకి అంటే సిఎస్ఆర్ కింద ఈ మధ్యకాలంలో కొన్ని తక్కువే జరిగాయని అనిపించింది. సో దాంట్లో భాగంగా నేను ఐవీసీఎల్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు 2 దఫాలుగా మన ఐ థింక్ భీమిలిలో మనకు ఒక స్కూల్లో కూడా పెట్టాం, చంద్రపాలెం స్కూల్లో అనుకో 35 lakhs వరకు వాళ్ళు మనకి విభిన్న ప్రతిభావంతులకి అక్కడ కూడా మనకి డీసీఎస్ కావచ్చు, లేదంటే మోటరైజ్ అలాగే రకరకాల అన్ని అప్లయన్సెస్ ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా వాళ్ళు మనకి అలీపు వాళ్ళ అలింకో వాళ్ళ సహకారంతో మనకి వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ తెలుసు అలింకో ఐడియా ఉందా చాలామందికి, అలింకో అనే ఒక సంస్థ విభిన్న ప్రతిభావంతులకి వాళ్ళకి ఏదైతే మనకి సరిపోతాయో వాటి తరఫు దానికి సంబంధించి వాళ్ళు ఆయా పనిముట్లు లేదంటే మీకు ఇటువంటి చిన్న చిన్న యంత్రాలు తయారు చేసి మీకు ఇస్తారు. సో అవన్నీ కూడా అలింకో వాళ్ళ సహకారం జరుగుతుంటాయి, వాళ్ళ సహకారంతో 5 వయసులో చేయడం జరిగింది. అలాగే మనకి ఈరోజు చూసుకుంటే సుమారుగా మోర్ దాన్ 40 lakhs అబో కార్యక్రమం ఇది. ఇందులో మనకి సుమారుగా 50 బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్ డ్రైవ్ సైకిల్స్ ఇస్తున్నారు, అలాగే 200 పైచేయులకు వీల్ చైర్ కూడా ఇస్తున్నారు మనకి. సో ఈ వీల్ చైర్లు మనకు ఇమీడియట్గా ఎలక్షన్లో కూడా మనకు వాడుకున్న తర్వాత మళ్ళీ మనకు అవసరమైన విభిన్న ప్రతిభావంతులు ఎవరున్నా మళ్ళీ ప్రోగ్రాం పెట్టేసి వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. మేబీ అది ఏప్రిల్లో ప్రోగ్రామ్ పెడతాం. అది ఈరోజు సుమారుగా మనకి 25 వచ్చాయి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఆ 25 కూడా మనకి ఎవరైతే బెనిఫిషియరీస్ డిజిటల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఐడెంటిఫై చేశారో అర్హులైన అందరికీ కూడా మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు మంచి అవకాశం దొరికింది, దయచేసి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకోవడం కానీ. వీటికి ఏమైనా కార్డ్స్ ఉంటాయి, సమ్ కార్డ్స్ విల్ బి దేర్ ఫర్ 2-3 ఇయర్స్ మెయింటైన్ సంథింగ్, 1 ఇయర్ వారంటీ ఉంది. సో ప్రతి దానికి కూడా మనకి ఈ 1 ఇయర్ వారంటీ ఉంది. దయచేసి ఆ కార్డులో మీరు పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలన్నా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఆపరేట్ చేసుకోగలిగితే దానికున్న జీవితకాలం ఏదైతే ఉందో ఎక్కువ వస్తుంది మీకు ఎక్కువసారి. సో దయచేసి ఆ విధంగా చూసుకోండి వాటిని. అలాగే మరొకసారి నేను ఐవీసీఎల్ యాజమాన్యం స్పెషల్లీ మనకు ఈడీ సుధాకర్ గారు కానీ, సత్యనారాయణ గారు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి కూడా మరొకసారి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, గ్రేట్ కాంట్రిబ్యూషన్. స్పెషల్లీ సెక్టర్ ఆఫ్ సొసైటీ ఐ థింక్ లాట్ మోర్ హెల్త్ బిడన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది బిగినింగ్ మీరు ముందుకు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ వేఆర్ నౌ ప్రాంప్టింగ్ అదర్ ఏజెన్సీస్ కమింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ ఇన్ ది సెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఐవీసీఎల్ వారు కూడా మన కలెక్టర్ గారి రిక్వెస్ట్ ని కాదనకుండా సార్ పెట్టే ప్రతి రిక్వెస్ట్ ని కూడా వాళ్ళు ఓకే చేసి మేము చేసుకోవడం జరుగుతుంది అని మేము చాలా సగర్వంగా చెప్పగలుగుతున్నాం సార్. ఇంకోటి ఏంటంటే అందరము ఇలా హ్యాపీగా జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయము. మొదటగా ఇప్పుడు మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సత్కరించుకోవడం మన సంప్రదాయం కాబట్టి మొదటిగా ఐవీసీఎల్ నుంచి కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటంటే మీరు చిన్న చిన్న వ్యాపారం ఏదైనా చేసుకోదలిస్తే ఆ బాక్స్ని అట్లా పెట్టి మీరు వెండాస్ లాగా కూడా అది ఉపయోగపడినవన్నీ కూడా డిటాచబుల్ బాక్సెస్, ఏవైనా మీరు అందులో సామాన్లు పెట్టుకొని
చిన్న వెండర్స్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి. సునీల్ ఎక్కడికరా, ఎక్కడికంట వచ్చి సునీల్ ఎక్కడికంట వచ్చి ఒక నిమిషం ఆగండి.